చెన్నూరులో గులాబీ గుండాయిరి కొనసాగుతుంది. బాలకసుమన్ అండతో అనుచరులు రెచ్చిపోతున్నారు. అక్కడ టిఆర్ఎస్ ధర్నాలో పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి బాలకసుమన్ దాన్ని అదునుగా తీసుకొని బాలకసుమన్ అనుచరులందరూ కూడా రెచ్చిపోతున్నారు. టిఆర్ఎస్ ను తిట్టిన వారిని ఏమైనా చేయండి అంటూ మొన్న టిఆర్ఎస్ నేతలు చేసిన రైతు ధర్నాలో బాలకసుమన్ వ్యాఖ్యలు చేశారు. ఏమైనా అయితే నేనే చూసుకుంటా అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అయితే ఫిర్యాదు చేసినటువంటి బీజేపీ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి బాలకసుమన్ అనుచరులు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. బాలకసుమన్ అనుచరులు ఈ వ్యాఖ్యలపైన నిరసనగా చెన్నూరుకు వస్తున్నారు. ఓయు విద్యార్థులు కూడా బాలకసుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కర్రలు పట్టుకొని చెన్నూరులో వాహనాలను తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి భయాందోళన కలిగిస్తున్నారు చెన్నూరు పట్టణంలో బాలకసుమన్ అనుచరులు. హంగామా సృష్టిస్తూ ఇక్కడ ఒక రాజ్యాన్నే కలిపి తలపించే విధంగా నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని తలపించే విధంగా అక్కడ కనిపిస్తుంది. ఎమ్మెల్యే అనుచరుల హంగామాతో ఏం జరుగుతుందో అని అక్కడ పట్టణ ప్రజలందరూ కూడా క్షణక్షణం ఆందోళనతో ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ మరిన్ని వివరాలు ఇస్తారు. ఎస్ అరుణ్, చెన్నూరులో తాజా పరిస్థితి ఏంటి? బాలకసుమన్ అనుచరులు కర్రలతో సహా అక్కడ రోడ్డు పైన వచ్చి వాహనాలను కూడా తనిఖీ చేసేటువంటి పరిస్థితి, పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? స్థాయి ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో కూడా రోజు రోజుకు బాలకసుమన్ అనుచరుల ఆగడాలు అయితే హితిమీరిపోతా ఉన్నాయి. ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా రైతు ధర్నాలో కూడా బాలకసుమన్ టిఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి బీజేపీ నాయకులపై దాడులు చేసిన విధంగా కూడా వ్యాఖ్యానించడంతో కూడా టిఆర్ఎస్ ఏదైతే బీజేపీ నాయకులు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు. ఎవరైతే టిఆర్ఎస్ పార్టీని అదే విధంగా కూడా ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి వాళ్ళపైన కూడా మీరు దాడులు చేసినా కూడా నేను చూసుకుంటానా అని కూడా వ్యాఖ్యలు చేయడంతో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఏదైతే బీజేపీ నాయకులు బాలకసుమన్ పై చెన్నూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు నిన్న బీజేపీ నాయకులు ఇళ్లపై పోయి కూడా దాడులు చేయడానికి కూడా సిద్ధమైందో, అయితే ఏదైతే దాడులు సిద్ధమైన నేపథ్యంలో పోలీసు వచ్చి కూడా వారించినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండటంతో కూడా టిఆర్పిఎఫ్ జవాన్లను పిలిచి కూడా అక్కడ ఏదైతే టిఆర్పిఎఫ్ క్యాంప్ను ఏర్పాటు చేసి కూడా పరిస్థితిని ఇప్పటి వరకు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. గతంలో కూడా బాలకసుమన్ అనుచరుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిలర్లే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, దాడులకు దిగడం అనేటువంటి సంఘటనలు ఉన్నాయి. నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో దేశ చెన్నూరులో అయితే మొత్తం టిఆర్ఎస్ బాలకసుమన్ అనుచరులు అయితే అనేక ఇబ్బందులకు జనాలకు గురి చేస్తారు. ముఖ్యంగా ఏదైతే చనిపోయినటువంటి ఆసంపల్లి మహేష్ అనేటువంటి నిరుద్యోగి కూడా కోటపల్లి మండలంలో చనిపోవడం జరిగింది. ఆ నిరుద్యోగిని కూడా పరామర్శించడానికి పోయినకి స్టూడెంట్స్ సర్కార్ని వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంటే కూడా కర్రలు పట్టుకొని కూడా ప్రతి వాహనాన్ని కూడా ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో ఓయి విద్యార్థులు లేరంటేనే కూడా పట్టణంలోకి అనుమతించినటువంటి పరిస్థితి. ఇక వీధులలో కూడా బైకులపై కూడా ఏదైతే స్లోగన్ తీసుకుంటా కూడా కట్టెలతోని తిరుగుతూ కూడా భయ జనాలను అయితే భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా ఒక ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసి ఇట్లా ఏదైతే ప్రజలలో ఒక ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా బాలకసుమన్ పైన కూడా అనేక ఆరోపణలు అయితే వెలువరుస్తున్న పరిస్థితి. స్థాయి ప్రస్తుతం చెన్నూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి అరుణ్? అక్కడ పోలీసులు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేస్తారా? ఈ రకమైనటువంటి ఆందోళన అక్కడ కొనసాగిస్తుంటే వారేం చేస్తున్నారు, అటు బీజేపీ నేతలు ఏమంటున్నారు? నిజంగా స్థాయి ఏదైతే నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు టిఆర్పిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి కూడా గల్లీ గల్లీలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండు. అయితే ఏదైతే పోలీసు వాళ్ళు కూడా ఈ గొడవలను నివారించేటువంటి ప్రయత్నంలో పోలీసు వాళ్ళ మీద కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే కూడా భారీగా ఏదైతే టిఆర్పి క్యాంపులను అయితే పిలిపించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఆందోళన ఏదైతే దాడులోకి దిగడానికి వెళ్ళినటువంటి టిఆర్ఎస్ నాయకులను విడిచిపెట్టి కూడా బీజేపీ నాయకులనే నిన్న అందరినీ కూడా అదుపులోకి తీసుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా పోలీసులు విడిచిపెట్టినటువంటి పరిస్థితి. స్థాయి రైట్, థ్యాంక్ యూ అరుణ్. స్పష్టంగా ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎక్కడన్నా కానీ నేను చూసి ఇంటి కాదు కానీ ఫోన్ చేయని బాడీ ఎక్కున్నామని చెప్తున్నాము.